కెప్టెన్సీ పోటీదారులు ముగ్గురు ఈసారి నామినేషన్స్లో కాకుండా కెప్టెన్సీ పోటీదారులుగా నిలబడ్డారు. వాళ్ళల్లో తనేష్ నూతన్ నాయుడు అలాగే రోల్ రేడా సైకిల్ ఎక్కి అలసిపోయేంత వరకు తొక్కాలి. అయితే వాళ్ళ ముగ్గురు తొక్కుతూనే ఉన్నారు. ఎక్కడ ఎవరు కూడా అలసిపోయినట్టు కాకుండా చాలా పట్టుదలతో వాళ్ళ కెప్టెన్సీ టాస్క్ని పూర్తి చేద్దామని కూర్చున్నారు. అయితే ఏం జరిగింది అంటే నూతన్ నాయుడికి తను తొక్కుతున్న సైకిల్కి చైన్ అడ్డం పడింది. అంటే తను తొక్కుతున్న సైకిల్కి చైన్ ఆగిపోవడంతో తను తొక్కలేకపోయాడు. అదే సమయంలో కౌశల్ తనకి హెల్ప్ చేద్దాం అనుకుంటే మిగిలిన ఇంటి సభ్యులు ఆ హెల్ప్ చేయనివ్వలేదు. ఇక చివరాఖరికి బిగ్ బాసే రంగంలోకి దిగాడు. అయితే తన సైకిల్ చైన్ పడిన తర్వాత దాదాపుగా ఒక అరగంట పాటు రిప్లై ఇవ్వని బిగ్ బాస్ ఆ తర్వాత మాత్రం రిప్లై ఇచ్చాడు. ఏమని అంటే మద్దతుదారులు ఎవరైనా సరే ఆ సైకిల్ చైన్ని నిలబెట్టచ్చు అని. అయితే ఈ విషయంలో తనీష్ చాలా సీరియస్ అయ్యాడు. అదేంటి, ఆ సైకిల్ చైన్ పడిన వెంటనే చెప్పొచ్చు కదా. దాదాపుగా ఆయన అరగంట సేపు రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి తక్కడం మొదలెట్టారు. మేం మాత్రం అరగంట సేపు తొక్కుతూనే ఉన్నాం అని అన్నారు. దాంతో అక్కడ ఉన్న ఇంటి సభ్యులందరూ అవును కదా, కరెక్టే కదా అనుకుని మళ్ళీ చివరాఖరికి బిగ్ బాస్ ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి కాబట్టి ఫాలో అవుతూ వచ్చారు. అయినప్పటికీ కూడా అది మధ్య మధ్యలో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి సైకిల్ చైన్ అడ్డుపడడం జరగటం, దాన్ని మళ్ళీ కౌశల్ సరిచేయటం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇక మూడోసారి ఎప్పుడైతే సైకిల్ చైన్ పడిందో తనిష్కి కోపం ఆగలేదు. ఇక ఇలాగ పడుకుంటూ ఆయనకి చక్కగా బ్రేక్స్ వస్తూ ఉంటే ఇంక మేవాడి ప్రయోజనం ఏంటి అని ఆగిపోయి దిగిపోయి తన లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్స్లో జరిగిన విషయం ఏంటి అంటే తన కోపంతో ఆగిపోయాడు. ఈ లోపల తన లోపల రెస్ట్ తీసుకుంటున్న సమయంలో గీతా మాధురి వచ్చింది. వచ్చి రాగానే తను, నేనైతే మీలాగా చేసేదాన్ని కాదని వేరే రకంగా చేసేదానని చెప్తుంటే తనిష్కి కోపం వచ్చింది. మీరెవరండి నాకు చెప్పడానికి, మీరైనా మీ గురించి మీరలా ఉంటే చేసేదాన్ని అనడంలో కౌశల్లాగే మీరు మాట్లాడుతున్నారు. అంటే మీ విషయంలో కౌశల్ గారు మాట్లాడితే అది తప్పు, మీరు నా విషయంలో మాట్లాడితే అది గొప్ప అని అడిగాడు తనిష్. ఆ అడిగిన క్వశ్చన్కి ఒక్కసారిగా దిమ్మ తిరిగింది గీతా మాధురికి. ఎందుకని అంటే తను ఏమంటోంది అంటే మీరు అలాగా మధ్యలో ఆపి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదని, అలా ఆపితే అది గేమ్ అవ్వదని సలహాలు ఇస్తోంది. అప్పటికే కోపంలో ఉన్న తనీష్, మరి మీరు నా ప్లేస్లో ఉండి ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్, మేబీ నేను ఆ పొజిషన్లో ఉంటే నేను గెలిచేవాడినేమో అని తనతో వాగ్వివాదం వేసుకున్నాడు. పైగా కౌశల్ గారు చేస్తే అది తప్పు, మీరు చేస్తే గొప్ప, ఇదెక్కడ న్యాయం అండి గీత గారు అంటూ తనని నిలదీసి కడిగి పడేశారు. దాంతో నోట్లో నుంచి మాట్లాడలేదు గీతా మాధురికి. సో విన్నారు కదా, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.